నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మాధురి. అయోధ్యలోని భవ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠకు సిద్ధమవుతుంది. ఈ నెల 22వ తేదీన బ్రహ్మాండమైన రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించున్నారు. దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివరానున్న నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రాణ ప్రతిష్ఠకు సన్నాహకంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. శ్రీరాముని అక్షంతలను గడప గడపకు తీసుకువెళ్లే కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతుంది. తిరుమల నుంచి ప్రసాదంగా 4 లక్షల లడ్డూలు అయోధ్యకు చేరనున్నాయి. దీంతో పాటు అనేక ఇతర ప్రత్యేకతలు నిండి ఉన్న అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ ఏర్పాట్లపై ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. దీనిపై మనతో మాట్లాడేందుకు సీనియర్ పాత్రికేయులు జంజాల శరత్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శరత్ గారు, నమస్కారం అండి. శరత్ గారు, హిందూ సమాజం యొక్క చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిరం, అంతటి మహిమాన్వితి గల అయోధ్య రామ మందిరం గురించి, దాని ప్రాముఖ్యతను గురించి మా స్వతంత్ర ప్రేక్షకుల కోసం చెప్పండి. అయోధ్య అనే 3 అక్షరాలు కేవలం మన దేశంలో ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో, ఒక వర్ణానికో చెందినవి కానే కాదండి. అయోధ్య అనేది అందరిది. ఆ 3 అక్షరాలు అందరి ఆత్మ. అటువంటి స్ఫూర్తి దీప్తి కలిగిన అయోధ్య గురించి మనం మాట్లాడేటప్పుడు ముందుగా అయోధ్య అనే ప్రశస్తిని తెలుసుకుంటేనే మనకి దాని ప్రాముఖ్యత బాగా తెలుస్తుందండి. అయోధ్య రామాలయం లేక అయోధ్య రాముడి విగ్రహం, ఆ రాముడి అక్షతలు, ఆ విగ్రహ తయారీ అనేది ఇప్పుడు ఒక ఉత్సవంగా, ఉత్సాహంగా మన దేశంలో జరుగుతుంది. మన దేశంలో మాత్రమే కాదండి, ఇతర దేశాల నుంచి కూడా ఈ ఉత్సవానికి, ఉత్సాహానికి అనేక తోడ్పాట్లు మనకు లభిస్తున్నాయి. ఉదాహరణకు నేపాల్ నుంచి ఇప్పటికే అనేక కానుకలు అయోధ్య రామాలయ ట్రస్ట్కి చేరుకున్నాయి. అంటే ఇది మన దేశానికి, మన దేశంలోని రాష్ట్రాలకి మాత్రమే పరిమితం కాకుండా ఇతర దేశాలకు కూడా సంబంధించిన ఒక అంశం అండి. అయోధ్య రామయ్య అంటే ఒక భారత్ అనే కాకుండా మొత్తం ప్రపంచానికే ఆదర్శ దైవం. కాబట్టి ఆ ప్రాముఖ్యత, ప్రశస్తి ఏమిటంటే, అయోధ్య అనేది మనం అర్థం చేసుకోవడానికి ముందుగా కావాల్సింది ఏంటంటే ఒక విశాలమైన దృక్పథం కావాలండి. ఒక సువిశాలంగా ఆ 3 అక్షరాలని మనం ముందు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు మనకు అవగతమైనప్పుడు ఆ రాముడి ప్రశస్తి మనకు తెలుస్తుందండి. ఇందాకే అనుకున్నట్టుగా మనం అయోధ్య అనేది ఖచ్చితంగా మన భారతీయ ఆత్మ, మన సంస్కృతి, మన నాగరికత, మన ఇతిహాసం, మన దైవం అనేది మనం ముఖ్యంగా తెలుసుకున్నాం. కాబట్టి ఎక్కడి నుంచి ఎలాంటి విమర్శలు, అభ్యంతరాలు లేకుండానే అందరి పండగగా ఒక మరో 2 వారాల్లో ఉత్సవం, ఉత్సాహం జరగబోతుందండి. దేశమంతా కూడా సంసిద్ధమైంది. దేశంతో పాటు అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలు, ఇతర ఇరుగు పొరుగు దేశాలు కూడా సంసిద్ధంగా ఉన్నాయి. ఇది ఒక పండగ వాతావరణం, పర్వదినం. కాబట్టి అయోధ్య రామాలయాన్ని మనం ఎలా చూడాలంటే ఒక స్ఫూర్తిగా, ఒక దీప్తిగా, ఒక జ్యోతిగా మాత్రమే చూడాలండి అని నా ప్రగాఢమైన అభిప్రాయం, నా విశ్వాసం కూడా. శరత్ గారు, అక్షంతులు గడప గడపకి పంచారు కదండి, దాని ప్రాముఖ్యత ఏంటి? అవునండి, అక్షతలు అనేవి మనకి మామూలుగా మనకు ఏ సంప్రదాయమైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా అక్షతలు, అక్షంతులు అనేవి ఒక శుభానికి గుర్తండి, ఒక శుభానికి చిహ్నం. అవి ఆ అక్షతలు అనేవి మనం ఆ ఆహార పదార్థంగానే కాకుండా, ఆ వర్ణంగానే కాకుండా, ఆ పసుపు రంగు అక్షతలు అనేవి మనం చల్లుకోవడం, చల్లటం అనేది మన భారతీయ సంప్రదాయం. ఇందుకు ఏది మినహాయింపు కాదు. కాబట్టి ఆ అక్షతలు రాముడి పవిత్ర పాదాలపై ఉండాల్సిన అక్షతలు, ఉండే అక్షతలని ఇంటింటికి చేర్చి అందరికీ అందించి ప్రతి ఇంటికి ఆ అక్షతల్ని సమకూర్చడం వల్ల అది ఒక ఉత్సాహం అండి మనకి. ఎందుకంటే ప్రతి గ్రామాన మనం చూస్తున్నాం, సమాచార ప్రసార సాధనాల్లో మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రతిరోజు, ప్రతి క్షణం కూడా, ప్రతి నిమిషం కూడా అనేక గ్రామాల నుంచి, ప్రాంతాల నుంచి అక్షతలని ఇంటింటికి తేవటం అనేది జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఒక శుభ సంకేతం, ఒక పర్వదినానికి ఒక పతాకం. అటువంటి అక్షతలకి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. అది శుభానికి, ఒక దివ్యత్వానికి, భవ్యత్వానికి, పవిత్రతకి, ఒక ప్రశాంతతకి గుర్తండి. కాబట్టి ఆ అక్షతలకి ఎంతో ప్రాముఖ్యత అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడూ ఉంటుంది కూడా. అయోధ్య రామ మందిరానికి హాజరు కాలేని వాళ్ళు ఆ అక్షంతులని ఏం చేయాలంటున్నారండి ట్రస్ట్ వాళ్ళు?
అవునండి, ట్రస్ట్ ముందు ముందుగానే ట్రస్ట్ మనవి చేసింది, అక్షతలు అందరూ అయోధ్యకు వచ్చే అవకాశం ఉండదు, అనేక పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ అక్షతలు రాముడికి సమర్పణ అనేది ఒక ప్రధాన ఉద్దేశం అండి. అయితే ట్రస్ట్ ఏమంటుందంటే ఒక ఒక అవకాశం అందరికీ ఇచ్చిందండి, అంటే అందరూ అయోధ్యకు రాలేని స్థితిగతులు ఉంటాయి కాబట్టి అనేక దూరాభారాలు పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎక్కడి వారు అక్కడే వాటిని పవిత్రంగా పూజించుకోవాలన్నది ఒక సందేశం. ఈ సందేశం ఇచ్చే ముందు మన తీర్థక్షేత్ర ట్రస్ట్ అండి, ప్రత్యేకించి మనం తెలుసుకుంటూ ఉన్నాం, ముఖ్యంగా రామాలయ ప్రతిష్టాపన ట్రస్ట్, వీరు మనం ఈ అక్షతల్ని మనం పవిత్రంగా చూసుకోవాలి సమర్పించాలని చెప్పడానికి ముందు ట్రస్ట్ ఏమి చెప్పిందంటే, అక్కడ రాముడి విగ్రహాన్ని అయోధ్య రాముడి విగ్రహాన్ని 1.5 టన్నుల బరువుతో రూపొందిస్తున్నారండి. 2 రాష్ట్రాల కళాకారులు ముఖ్యంగా తయారు చేస్తూ ఉన్నారు. ఆ 1.5 టన్నుల విగ్రహం అనేది చాలా ఎలా ఉంటుందంటే, ఆ విగ్రహం ఒక బాలుడి ఆకారంలో ఉంటుందండి. అంటే పిల్లలంటే అందరికీ ఇష్టమే, దానికేమి ఒక మతానికి కులానికి ప్రాంతానికి వర్గానికి సంబంధం లేదు, పిల్లలంటే అందరూ ఇష్టపడతారు. అలాంటి బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తున్నారు, అది అందరూ మనసులో పెట్టుకోవాలి. అంటే పిల్లలకి ఎలాగైతే మనం శుభాశిస్సులు అందిస్తామో, ఇక్కడ బాలరాముడు దైవం కాబట్టి ఆయన పవిత్రమైన పాదాల దగ్గర ఉండే ఆ తల మీద ఉండే అక్షంతలు, ఆ పాదాల దగ్గర ఉండే అక్షంతలను మనం ఎంతో పవిత్రంగా ధార్మికంగా భావించి సంభావించాలి అనేది ట్రస్ట్ ఉద్దేశం. అది ప్రజలకి ఒక సందేశంగా ఇంతకు ముందే అందించిందండి, ప్రజలంతా అందుకున్నారు. ఇంటింటికి అక్షతలు చేరటం వల్ల అందరూ సంసిద్ధంగా ఉన్నారండి. మరో 2 వారాల్లో ఈ మహోత్సవం ప్రారంభమవుతుంది. శరత్ గారు ఒక్క నిమిషం అండి. విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు రామరాజు గారు జూమ్లో యాడ్ అయ్యారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రామరాజు గారు నమస్తే అండి. అమ్మా నమస్కారం. రామరాజు గారు, హిందూ సమాజం యొక్క చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిరం. ఆ అయోధ్య రామ మందిరం జనవరి 22న ప్రారంభమవుతుంది, అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలా జరిగితే బాగుంటుందని మీ అభిప్రాయం? భద్రతా ఏర్పాట్లు అనేది మాత్రం ఖచ్చితంగా ఆల్రెడీ మొదలైపోయినాయి అమ్మా అక్కడ. తర్వాత భద్రత కంటే కూడా, అంటే ఇప్పుడు కూడా మన స్వతంత్ర భారతదేశంలో మన గుడిని 500 సంవత్సరాలతో నిర్మించుకుంటుంటే అక్కడ భద్రత ఎవరితో? భారతదేశంలో అంత భారతీయులు కాదా? వాళ్ళకి సుజామచంద్రుడు ఆదర్శ పురుషుడు కాదా? మన పురుషోత్తముడు అంటాము, ఆదర్శమూర్తి అంటాం, ప్రపంచమూర్తి అంటున్నప్పుడు రామరాజు గారు కెమెరా అడ్డంగా పెట్టుకోరా. రైట్. అయితే అక్కడ భద్రత ఎవరితోనండి? ఏ బయట దేశాలు ఉన్నారా, బయట వాళ్ళు వస్తారా? ఎందుకు ఇది, ఎందుకు ఇంకా మా ఈ మానసికతను మారాలి? తర్వాత మనం కూడా ఆలోచించాలి, ఎవరికి భద్రత కావాలి మనకు? అంటే భారతీయులతోనే మనకు భద్రత కావాలన్నా? ఏ దుర్మార్గులు అయితే 500 సంవత్సరాల కింద గుడిని కూల్చేసిండ్రో, ఆ మానసిక స్థితి, ఆ ఆలోచన పనులు ఇంకా ఉండటమా దేశం లోపల? ఇది మారాలి. అయితే దానికోసము ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి చేస్తున్నది. మనము కొందరు ఇప్పుడు ఈ మధ్యన ఏమంటారంటే, ఇదేదో పొలిటికల్ పార్టీ చేస్తున్నది, వీళ్ళు చేసింది కాదు. కాదు, గత 500 సంవత్సరాలుగా హిందూ సమాజం పోరాడుతూనే ఉన్నదండి, ఎప్పుడు కూడా విమర్శించలేదు. తర్వాత అనేక గుళ్ళు ఎన్నిసార్లు కూర్చినా మళ్ళీ అన్నిసార్లు కట్టుకున్న హిస్టరీ ఉంది, మన దగ్గర చరిత్ర ఉంది. సోమనాథ్ 17 సార్లు కూర్చుందంటారు, 17 సార్లు మనం నిర్మించుకున్నాం. అట్లనే ఈ రామ మందిరాన్ని కూడా విక్రమాదిత్యుడు, అంతకుముందు లవకుశుడు, వీళ్ళంతా నిర్మించిందే, మనం నిర్మించుకోబోతున్నాము. కానీ ఎవరైతే ఏ సభ్య సమాజం అసభ్యులు ఎవరుతున్నారో వాళ్ళు దీన్ని దుర్మార్గంగా కూల్చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా సద్బుద్ధిని కలిగాలి భగవంతుడు. అట్లాంటి వాళ్ళు ఈ రోజు అమ్మా రామరాజు గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ మాట్లాడదాం. రామరాజు గారు కంటిన్యూ చేయండి. ఇందాక భద్రత ఏర్పాట్ల గురించి చెప్తున్నారు కదా, అదే భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు, నాకు ఎక్కడంటే బాధ చెప్పినాను కదా. మన భారతదేశంలో మనము 500 సంవత్సరాలు పోరాడి నిర్మించుకుంటున్నటువంటి భవ్య మందిరానికి ఇప్పుడు కూడా భద్రత కల్పించుకుంటున్నామంటే దాని అర్థం ఏంటి? అంటే మన భారతదేశం లోపల మనకి శత్రువులు ఉన్నట్ట, మన భారతదేశంలో మన సంస్కృతిని కూడా వివరించే వాళ్ళు ఉన్నట్ట, ఇది ఆలోచించాలి. అదే శ్రీరామచంద్రుడైతే ఎక్కడ కూడా భేదభావం చేయలేదండి, బడవి మొదలైన వర్గాలు అందరినీ కూడా తన తోటి తీసుకొని పోయాడు. ఆయన ఏ రోజు కూడా ఎవరితో తప్పు మాట్లాడలేదు. ఆయన ఆదర్శమూర్తి అంటాం మనము, రామో విగ్రహం ధర్మ అంటాం, ధర్మం అంటే రాముడే అని చెప్తాం. అట్లాంటి ఒక భవ్యమైన మందిరాన్ని, అట్లాంటి ఒక చిహ్నాన్ని రేపొద్దున స్ఫూర్తినిచ్చే
ఒక మందిరాన్ని నిర్మించుకుంటున్నాం ప్రపంచానికి మొత్తం కూడా. అంటే తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉండాలి, ప్రజల పట్ల ఏ ఉండాలి, స్నేహితులతో ఎట్లా ఉండాలి, అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలి అని ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క భవ్య మందిరాన్ని నిర్మించుకుంటున్నప్పుడు దాన్ని వ్యతిరేకించడం అంటే ఇది మనకు అర్థం కాకపోవడం. అందుకనే ఈరోజు కూడా ప్రభుత్వం కూడా ఆలోచించాలి, మన దగ్గర ఉన్న ప్రజలు కూడా ఆలోచించాలి. ఎస్, మన సమాజము మన దగ్గర ఉన్నప్పుడు ఈ విధంగా ఎందుకు జరుగుతున్నదని ఆలోచించాలి. శ్రీరామచంద్రుడే వీళ్ళందరికీ కూడా ఆదర్శమూర్తి అయినప్పుడు వాళ్ళు కూడా ఆ ఆదర్శంగానే ఆ ఆదర్శాన్ని పొడిగించాలని నేను కోరుకుంటున్నాను. రామరాజు గారు, సామాన్య భక్తులకే ఎంట్రీ అన్నారు, విఐపీలకి నో ఎంట్రీ అంటున్నారు, ఇది ఎంతవరకు సమంజసం? అది సమంజసం. ఇప్పుడు దేవుడి ముందు అందరు సమానమే, దేవుడి ముందు అందరు సమానం. నేను భక్తులే, ఆమె భక్తులే, అందరు భక్తులే. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ భవ్య మందిరం నిర్మించడానికి ఎవరైతే భిక్షం ఎత్తుకునే వాళ్ళు కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ ఇచ్చింది అర్థం చేసుకోండి. అంటే అందరిది కూడా అక్కడ భావన ఉంది, వాళ్ళందరిది కూడా కంట్రిబ్యూషన్ ఉంది, వాళ్ళందరూ కూడా చేయడానికి అంత పెద్ద భవ్య మందిరాన్ని నిర్మించుకుంటున్నాము. డబ్బులకు ఒకటి డబ్బులకు లేకపోవడం కాదు, దేవుడైనా ఇప్పుడు భక్తికి మనం చాలాసార్లు మన పురాణాలలో విన్నాం, దేవుడు ఎప్పుడు కూడా భక్తికే లొంగుతాడు కానీ డబ్బులకు లొంగడని మనం చాలా చూసాం. భక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని విధాలుగా సంకల్పిస్తుంది. సో కాబట్టి ఇది మంచిదే, లేకపోతే రేపొద్దున ఏదంటే విఐపీలకు ఒక దర్శనము, డబ్బులు ఇచ్చిన వాళ్ళకు ఒకటి అని తారతమ్యం ఉన్నదని బాధ భక్తులు కూడా బాధపడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఉందో 22 నాడు మాత్రము ఒక సెలెక్ట్ అయ్యింటి, ఇంతకుముందు యుద్ధం దానికోసం ఉద్యమాలు చేసిన వాళ్ళకి, తర్వాత ఎవరైతే దీనికి డబ్బులు కల్పిస్తుందో ఎక్కువ మొత్తంలో వాళ్ళని, తర్వాత మన దేశంలో ఉన్నటువంటి ఒక ఉన్నత సాధి సంతులని మాత్రమే అలో చేస్తుంది. దాని తర్వాత రోజు ప్రతిరోజు అందరూ పోవచ్చు, అందరు అదే క్యూలో నిలబడవచ్చు, అదే లైన్లో పోవచ్చు, అందరికి అదే దర్శనం ఉంటుంది. ఇది మంచిది, సమంజసమే. దీన్ని మనము ప్రోత్సహించాల్సిందే, దీన్ని మనం స్వాగతించాల్సిందే. రైట్, శరత్ గారు, ఈ అయోధ్య రామ మందిరంలో ముస్లింల పాత్ర ఎంతవరకు ఉందని అనుకుంటున్నారండి? ఇప్పుడు ఇది చెప్పే ముందు ఒక మాట మనం చేస్తారండి. రామరాజు గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ఆయన ఒక ప్రశ్న వేశారు మన ఈ చర్చలో, భద్రత ఎవరికి, దేనికి, ఎందుకు? ఈ మూడు ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీరు అడిగిన ఆ వర్గానికి ఉంది. ఎందుకంటే రాముడు మనవాడు, మన దైవం, ఇది మనం, మన దేశం, మన స్వేచ్ఛ, మన స్వాతంత్రం, మన నాగరికత, మన సంస్కృతి, మన సభ్యత, మన ఇతిహాసాలు, ఇవన్నీ ఉన్నప్పుడు మన దైవాన్ని మనం కొలుచుకోవడానికి, మన రాముణ్ణి మనం ఆరాధించడానికి, మన రామచంద్రుణ్ణి మనం దర్శించడానికి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు ప్రత్యేకించి చేయాల్సిన అవసరం ఉండదు. భద్రత అనేది ఎక్కడ మనకు అవసరం అవుతుందంటే కొద్దిమంది లేదా కొన్ని వర్గాలు, కొంతమంది దాన్ని వేరే విధంగా చూడటం వల్ల, అవగాహన చేసుకోకపోవటం వల్ల, అవగాహన చేసుకోకపోగా కొంత దురూహలు, ఒక అనూహ్యమైన ఆలోచనలు వారికి ఉండటం వల్ల వచ్చిన సమస్యే తప్ప, రాముడు అందరి దైవం, రాముడికి భద్రత రాముడే, భద్రతకి భద్రత ప్రజలే ఇస్తారు. ఎందుకంటే ప్రజలు దర్శనం కూడా ప్రముఖులు అప్రముఖులు అని ఏమీ ఉండదండి దైవదర్శనానికి. ఎందుకు ఎక్కువగా రావద్దు, జన సంబంధాన్ని నియంత్రించాలని అనుకుంటున్నారంటే మనది జన ప్రభంజనం అంటే. మీరు చూడండి మాధురి గారు, ఎక్కడ చూసినా కూడా ప్రతి ఊళ్ళో రామాలయం ఉంటుందా? ఉండదండి. రామాలయం లేని ఊరు ఎక్కడైనా ఉందా మన దేశంలో? ఒకటి కాదు, అనేక ఆలయాలు ఒకే ఊళ్ళో ఉన్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి ప్రతి ఊరు నుంచి, ప్రతి చిన్న పల్లెటూరు నుంచి, ప్రతి ఇంటి నుంచి ప్రజలు తరలి వెళ్తున్నప్పుడు సహజంగానే జన సంబంధం ఉంటుంది. మరి అనేక సమస్యలు ఎదుర్కోవచ్చు, వారికి వారి సంక్షేమం కోసం, వారి శ్రేయస్సు కోసం కొన్ని నిబంధనలు పెట్టారే తప్ప అందరూ అర్హులే, అందరూ దైవం ముందు భక్తులే అనేది ఇక్కడ అంశం అండి. మరి మీరు అడిగిన ప్రశ్నకి వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే, వ్యతిరేకించడం కంటే కూడానండి అది మామూలు ప్రజలకి, మీరన్న వర్గంలోని ఆ ప్రజలకి, మామూలు సాధారణ ప్రజలకి అంతా తెలుసండి. ఎందుకంటే తిరుమల వెళ్తాం, గోవింద గోవింద అంటాం, భద్రాచలం వెళ్తాం, రామయ్య రామయ్య అంటాం. ఎవరు అంటున్నారో, ఏ కులం ఏ మతం అంటున్నారో మనకు తెలుసా? మొత్తం దేశవ్యాప్తంగా ఆ మాటకు వస్తే ప్రపంచం నుంచి వచ్చేటువంటి భక్తులు, ఏ మతం వారో, ఏ దేశం వారో, ఏ ప్రాంతం వారో, గోవింద గోవింద అని నామస్మరణ చేస్తున్నారా లేదా? అలాగే శ్రీరామనవమి పర్వదినం రోజున రామాలయంలో రాముణ్ణి ఉద్దేశించి సీతారాముల్ని సంకల్పించి అనేక మంది మనం
రామ రామ అంటున్నామా లేదా, సీతారాముని కొలుస్తున్నామా లేదా? కాబట్టి అసలు కోట్లాది మంది, ఆ మాటకు వస్తే కోట్ల కోట్లాది మంది ప్రపంచమంతా కొలిచే రామచంద్రుడి గురించి ఒక మందిరం, బాలరాముడి మందిరం నిర్మించి ప్రాణప్రతిష్ఠ చేస్తూ అందరూ రండి దర్శించుకోండి, అవకాశం లేని వారు ఇంట్లోనే దర్శనం చేసుకోండి అని అన్నప్పుడు ఒక విమర్శ కానీ ఒక అభ్యంతరం కానీ రావాల్సిన అవసరం లేనే లేదండి, అటువంటి అగత్యమే లేదు. కానీ దురదృష్టం ఎక్కడ అంటే అవగాహన చేసుకోకపోవడం ఒక అంశం, తాము చేసుకొని అవగాహన చేసుకోకపోగా ఇతరులకు కూడా కొన్ని దురూహలు కలిగించడం అనేది మరొక సమస్య అండి. ఇక్కడ కొద్ది మంది వల్ల వచ్చిన సమస్య, కానీ జనప్రభంజనం ముందు, భక్తుల ఒక మహాసముద్రం ముందు ఇవన్నీ ఏమీ ఆగవు. ప్రజల భక్తి విశ్వాసాలు, హిందూ అనేది మరొక విషయం మనవి చేస్తారండి. మనకు చాలామంది చెప్పారు, చాలామందికి తెలుసు, హిందూ అనేది ఒక మతం కానే కాదు, అది ఒక జీవన విధానం. భారతదేశం అన్నప్పుడు భారతదేశంలో అందరూ ఉంటారు అంతే తప్ప ఒక మతమో ఒక వర్గం ఉందని మనం చెప్పడం లేదు కదా. అలాంటప్పుడు ఈ ముస్లిం కానీ ఎవరైనా సరే వారి పేరుని మనం ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది అంటే, వారినే కాదు మన సోదరులు ఎవరైనా సరే, మన భక్తులు ఎవరైనా సరే అర్థం చేసుకొని వారు చెప్పారు వీరు చెప్పారని కాకుండా, రాముడు దేవుడా మానవుడా, లేదా రాముడు మనకి స్ఫూర్తి దీప్తి కదా, సీతారాములు ఆదర్శ దంపతులు కదా, రామాయణం ఇంటింట్లో ఉండేదే కదా అని అనుకున్నప్పుడు మిగతావన్నీ పక్కన పెట్టి ఎవరి మనసుని వారు అర్థం చేసుకుంటే, ఎవరి ఆలోచన వారు సొంతగా ఆలోచించుకుంటే చాలా బాగుంటుందండి. అప్పుడు ఏ అభ్యంతరాలు రావు, ఎవరి నుంచి విమర్శలు, ఎలాంటి అబ్జెక్షన్స్ ఉండవు, అంతకు మించి అపోహలు కలిగించే పరిస్థితులు కూడా ఉండవండి. కొద్దిమంది వల్ల కలుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు కలిగిస్తున్నాయి, వారిలో కూడా మార్పు వస్తుంది, వచ్చి తీరాలి, అది రావడానికి మరి 2 వారాలు, అంతకుమించి ఏం లేదండి. జరిగేది ఒకటే, అవగాహన. అది ఖచ్చితంగా వారిలో వస్తుందని మనం ప్రగాఢంగా నమ్ముతున్నాం, వారు కూడా అలా అర్థం చేసుకుంటారని మనం అనుకుంటున్నామండి. అది నా ఉద్దేశం మాధురి గారు. శరత్ గారు, ఏ రాష్ట్రాలకి ఏ టైంలో దర్శనం కల్పించాలి అనే దానిపై చర్చ నడుస్తుందండి? అంటే ప్రత్యేకించాలని మనం అనుకోవడానికి లేదండి, కాకపోతే ఒక ట్రస్ట్ ఒక విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుందండి. ఎలాంటి ఏర్పాట్లు అంటే, ప్రతి అంశాన్ని తీసుకొని ప్రతి ఒక్క అంటే అక్కడ దర్శనానికి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని కూలంకషంగా తీసుకొని విస్తృతంగా ఏర్పాట్లు చేస్తూ వస్తుంది. ఇక్కడ ఫలాని రాష్ట్రం ఫలాని ప్రాంతం అని ఎక్కడా లేకపోయినా వెసులుబాటు బట్టి ఆ అయోధ్యకి సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాలు, భౌగోళిక పరిస్థితులు, అక్కడి వాతావరణం, ఇప్పటి స్థితిగతులు అనుసరించి కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, సూచనలు చేస్తున్నారు అంతే తప్ప వీరు రావాలి వీరు రావద్దు అన్నది ఎక్కడా లేదండి. అయితే భౌగోళిక పరిస్థితులను మనం గమనించాలి, వాతావరణ స్థితిగతులు ఉంటాయి, అనేక ప్రాంతాల్లో ఉండే పరిస్థితులు ఉంటాయి, అవన్నీ గమనించి ఇప్పుడు మనం ఇందాక మనం ఇప్పుడు చూస్తున్నాం, మనం గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఎక్కడ చూసినా అన్ని రాష్ట్రాల నుంచి కొన్ని పేర్లు మాత్రమే నేను చెప్పానండి, అనేక రాష్ట్రాల నుంచి కూడా అందరూ వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు గడప గడపకి అయోధ్యారాముడి అక్షింతలు చేరుతున్నాయి కాబట్టి ఆ దర్శనం చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనకి ఒక సంకేతం అండి, ఏమిటంటే మన దైవానికి సంబంధించిన ఒక సంకేతం. దీనికి ఒక మన రాష్ట్రంలో ఎటువంటి పరిమితులు, అభ్యంతరాలు, నిబంధనలు, నియమాలు లేవండి, కేవలం సూచనలు మాత్రమే చేస్తుంది ట్రస్టు. ఆ విధంగా ముందు జాగ్రత్త సూచనలు చేస్తుంది, సహజంగానే ప్రజలు పాటిస్తారు, ఎందుకంటే మన దేశంలో ఉండే మానసిక వాతావరణ పరిస్థితుల వల్ల ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉందేమో, ఏదైనా ఇబ్బందులు తలెత్తాయన్న ఉద్దేశంతోనే చేస్తున్న ముందస్తు సూచనలు తప్ప మరొకటి కాదండి. అన్ని ఏర్పాట్లు సలక్షణంగా జరుగుతున్నాయి, లక్షలాది మందికి సరిపడే ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి, మనం ప్రసార సాధనాల్లో నిత్యము చూస్తూనే ఉన్నాం, ఎందుకంటే ఇది మన ఇంటి కార్యక్రమం అండి. మన దేశంలో ఎక్కడో అయోధ్యలో ఎవరో చేస్తున్న కార్యక్రమం కాదు, మన ఇంట్లో మన దైవానికి మనం చేస్తున్న సమర్చన. కాబట్టి ఇది అందరి పండగ, ఇంటింటి పర్వదినోత్సాహం కాబట్టి అందరికీ బాధ్యత ఉంది. ట్రస్ట్ అనేది ఒక ఆలంబన, ఒక వ్యవస్థ అండి, వారు ఎప్పటి నుంచో సన్నాహాలు చేస్తున్నారు, ఒక బాధ్యత తీసుకున్నారు. అలాగే గ్రామ గ్రామాన, ఊరు ఊర్లో, పల్లెటూళ్ళలో, నగరాల్లో కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నుంచి మొదలుపెట్టి అందరూ కూడా
సామాన్య కార్యకర్త, సామాన్య కార్యకర్త అంటే ఇక్కడ పార్టీ అని కాదండి, సామాన్య వ్యక్తి వరకు అందరూ కూడా ఆ దైవ సందర్శన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ క్షణాల కోసం కళ్ళు కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్నారు. అది 22న అది సాకారం అవుతుంది. అయోధ్యలోని బాలరాముడి ఆలయంలో ఒక గొప్ప అద్భుతమైన దృశ్యాన్ని మనం 22న చూడబోతున్నామండి. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత కూడా భక్తులు రద్దీ, అంటే డైలీ దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందని మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు మనం వారి సూచనలు చేయక ముందే, ఎందుకంటే రండి సమయం ఇప్పుడు కేవలం 2 వారాల లోపే ఉందండి కదా, ఈ 2 వారాల లోపు జరగాల్సిన ఏర్పాట్లు ముందుగానే ఒక వ్యవస్థితంగా జరిగాయండి. అది ఎలాగంటే అనేక అంశాలుగా వారు ట్రస్ట్ వారు విభజించుకున్నారు. 1 శాంతి భద్రతలు, 2 రవాణా సౌకర్యాలు, 3 దర్శన ఏర్పాట్లు, 4 రవాణా సదుపాయాలు, 5 ఈ మార్గ మధ్యలో వచ్చే లోపాల సర్దుబాట్లు, సవరణలు. ఇలా చేసుకుని వారు ఏం చేస్తున్నారంటే దర్శనం తర్వాత కూడా, అంటే ముందు వస్తారు వెనక వస్తారు, ఆ దర్శనం అనేది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు వచ్చినా కూడా ఎవరికీ ఇబ్బంది లేకుండా ఒక అవగాహన కల్పించడానికి మరి పరిషత్ వారు ట్రస్ట్ వారు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ అవగాహన సహజంగానే ప్రజల్లో ఉంటుందండి, ఎక్కడా కూడా ఎవరు ఉల్లంఘించరు. ఎందుకంటే ఆ బాలరాముడి విగ్రహం ఎలా ఉంటుందో మనం చూద్దాం, ఆ రూపాన్ని మనం దర్శిద్దామనే ఆలోచనే అందరికీ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు వారు దర్శనం చేసుకున్నా వారికి అనుభూతి కలగడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. దానికి మన ఇంటింటి మన వ్యక్తులే సాక్ష్యం, మన దైవం కాబట్టి ఎలాంటి అభ్యంతరాలు ఎక్కడా ఉండవండి. ఏర్పాట్లు మాత్రం చాలా బాగా జరుగుతున్నట్లుగా మనకు సమాచారం అంతూనే ఉంది. ఎప్పటికప్పుడు సూచనలు ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి. ఇదంతా కూడా ముందస్తు ఏర్పాట్లు చాలా చక్కగా సాగుతున్నాయని మనకి అర్థమవుతుందండి. కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ కూడా ఎవరో ఒకరికి చెప్తే చేస్తున్నవి కాదండి, లేదా ఒకరు చెప్పడం వల్ల చేస్తున్నవి కూడా కాదు. బాధ్యత తీసుకున్న కమిటీలు, సంఘాలు సన్నాహాలు చేస్తున్నాయి. అందులో ఉన్నవారంతా కూడా అన్ని వర్గాల వారు ఉన్నారు. అందరూ కలిసికట్టుగా చేస్తున్న ఉత్సవం కాబట్టి మనం చూస్తున్న మాధురి గారు అంతెందుకండి, మహిళలు కానీ పురుషులు కానీ, ఆ పిల్లలు కానీ, యువకులు కానీ, పెద్దలు కానీ, అందరూ ఆ కలశాలతో వస్తున్న దృశ్యం ఎంత బాగుంటుందండి కదా. ఆ కలశాలతో వారు వస్తుంటే కనుల పండుగ ఉంటుంది. ప్రతి గ్రామంలో కూడా రామస్ఫూర్తి అనేది మనకు కనిపిస్తుంది. ఇదే ఉత్తేజం అనేది అయోధ్యలో కూడా ప్రతిష్ఠితం అవుతుందండి. అలాంటి సందర్భం మనకు ఉంది కాబట్టి ఎవరు ఎప్పుడు దర్శనం చేసుకున్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటం అనేది ఒక సహజంగా మన దేశంలో ఉన్న ఒక ఏర్పాటు. ఇది ఎవరు ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదనేది నా భావన అండి. అయినా కూడా ఒక నిర్వహణ పరిపాలన ఒక ఏర్పాట్ల రీత్యా అన్ని కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. మనం చూస్తున్నాం ధ్వజస్తంభాల దగ్గర నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయి, మరి తెలుగునాట తెలంగాణ రాజధాని నుంచి ఏర్పాటు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపు ప్రతి రాష్ట్రం కూడా ఇందులో పాల్పంచుకుంటుంది. మరి గడప గడపకి అన్నప్పుడు సహజంగా రాష్ట్రం రాష్ట్రానికి, దేశం దేశానికి అనే విధంగా మనకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నేపాల్ ఒకటే కాదండి, అనేక దేశాల నుంచి మనకి ముందుకు వస్తున్నారు. ఆ ప్రాణ ప్రతిష్ట ఉత్సవం కోసం అందరూ సిద్ధంగా ఉన్నారు. అది 16న నిర్వహిస్తున్నారండి మరికొన్ని గంటల్లో. అదే మనకి మన అందరి పండగ, ఇంటింటి పర్వదినం. రైట్, రామరాజు గారు చెప్పండి. పవిత్రమైన రామ పాదుకులు, దాని గురించి మా ప్రేక్షకులకు చెప్తారా? పవిత్రమైన పాదుకలు అంటే శ్రీరామచంద్రుడు దాని పాదుకలు, దానికి చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే అప్పుడు శ్రీరామచంద్రుడు అరణ్యం పోయిన తర్వాత భరతుడు, నేను కాదు కావాల్సింది దీన్ని రాదు, నువ్వే వెళ్ళాలని పోతే అనేది పాదుకలు ఇచ్చింది. అంటే మనం ఏంటంటే పాదుకలని కూడా ఒక విశిష్ట స్థానంలో పెట్టి దా అదే మనల్ని రాజ్యాన్ని పాలిస్తున్నట్టు, అదే మన రాజ్యాన్ని వేరుతున్నట్టు అంత గొప్పగా దాన్ని గౌరవించిన వాళ్ళు ఉన్నాం. ఆ పాదుకలను చూసి భరతుడు ఏం చేసిందంటే రాజ్యాన్ని పరిపాలించింది. అంటే ఆ పాదుకలకు అంత విశిష్టత. ఈరోజు కూడా హిందూ సమాజం అంటే అది సాక్షాత్ శ్రీరామచంద్రుడు పాదుకలు అనుకొని ఆ రాముణ్ణి ఆదర్శంగా తీసుకొని మనం దానికి ప్రత్యేకంగా ఇది చేయకుండా ఆ పాదుకల్ని మొక్కుతూ ఆ ఆదర్శపూర్తిగా శ్రీరామచంద్రుడే మన ముందున్నట్టు ఆ పాదుకల్ని మొక్కడం జరుగుతుంది. తర్వాత ఇందాక మీరు ఒకటి అడిగిన అక్కడ ఏర్పాట్ల గురించి, మొత్తము
ఈ తీర్థ ట్రస్ట్ వాళ్ళు 35 ప్లేస్ లోపల అన్న ప్రసాద కార్యక్రమాలు మొదలుపెట్టిండ్రు. ఒక్కో దగ్గర 5,000 అంటే దగ్గర దగ్గర 2 లక్షల మందికి రోజు అన్నప్రసాదం పెడుతున్నారు. తర్వాత రెండోటి ఇందాక మీరు ఇంకోటి అడిగింది ఏంటంటే ఏ రాష్ట్రం నుండి, అమ్మా కరెక్టే, అక్కడ ఏ రిస్ట్రిక్షన్ లేదు, అన్ని రాష్ట్రాల నుండి ఎవరన్నా రావచ్చు. కానీ ప్రత్యేకంగా ఈ 40 రోజులు మాత్రం తీర్థక్షేత్రం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి స్టేట్ నుండి ఒక రోజు 4,000 మందిని పిలుస్తున్నారు. ఎందుకు ఆ 4,000 మంది అంటే ఎవరైతే 84 నుండి ఉద్యమాలలో పాల్గొన్నారో, 90 కలసేవలో పాల్గొన్నారు, 92 కలసేవలో పాల్గొన్నారు, రామజ్యోతిలో పాల్గొన్నారు, శిలా పూజలు పాల్గొన్నారు, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఆ ఒక్కరోజు ఒక స్టేట్ నుండి పిలుస్తున్నారు. దీంతో పాల్గొన్న వాళ్ళు అని జనరల్ పబ్లిక్ రోజు రావచ్చు, వాళ్ళ మీద ఏం రిస్ట్రిక్షన్ లేదు. తర్వాత ఈ 35 యూనిట్లు కూడా తీర్థక్షేత్ర వాళ్ళ అధ్వర్యం లోపల వాళ్ళ సూచన ప్రకారం దేశం నుండి అనేక మన హైదరాబాద్ భాగ్యనగర్ నుండి కూడా ఒక యూనిట్ పెడుతున్నారు. అక్కడ రోజున 5,000 మందికి భోజనాలు పెడతారు. సో అది తర్వాత మిగతా పబ్లిక్ రోజు రావచ్చు, కానీ 40 రోజులు మాత్రము ఒక నియమబద్ధంగా ఒక ప్రణాళికబద్ధంగా ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో ఈ ఉద్యమాల లోపల గత 30 సంవత్సరాలుగా వాళ్ళకి ప్రత్యేకంగా పిలుస్తున్నారు, వాళ్ళని ఒక రోజు దర్శనం చేయిస్తున్నారు. తర్వాత ఇది ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఉద్యమం చెప్పినాం మనం, కొన్ని 100 సంవత్సరాలు జరుగుతున్నది. దీనికి 77 సార్లు ఉద్యమం జరిగింది ఈ 500 సంవత్సరాలలో. 4.5 లక్షల మంది బలిదానం బలి ఇవ్వడం జరిగింది ప్రాణాలను. సో ఇంత చరిత్ర ఉన్నది, ఇంత చేసిన తర్వాత ఆ భవ్య మందిరాన్ని నిర్మించుకుంటున్నాం కాబట్టి అందరు కూడా దానికోసమే ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినామే రామును వాడవాడన ఈ అక్షతలు ఉన్నాయి. అక్షతలు ఏవైతే ఉన్నాయో మన దగ్గర చాలా పవిత్రమైనవి. మనం ఎక్కడ ఎవరైనా ఆశీర్వదించాలంటే అక్షతలనే ఆశీర్వదించాం, అక్షరతోనే ఆశీర్వదిస్తాం. ఇది శ్రీరామచంద్రుడి దగ్గర పూజ చేసి అవి దేశానికి పంపించారు. దేశం నలుమూలలో వీళ్ళు చేరినాయి. ఆ రోజు 22 నాడు అక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు మన ఇళ్ళలో కానీ మన గుళ్ళల్లో కానీ మన వాడలో కానీ ఎవరికి పెద్దలు ఉంటారో వాళ్ళ చేత ఈ అక్షతలని మనం తీసుకోవాలి. అంటే సాక్షాత్ శ్రీరామచంద్రుడే మనల్ని ఆశీర్వదించినట్టు మనం భావించాలన్నమాట. అది దానికోసం ఈ అక్షతల్ని మొత్తం దేశం మొత్తం తిప్పడం జరుగుతుంది. రామరాజు గారు, ఫైనల్ కంక్లూజన్ ఒకటి ఇవ్వండి మా ప్రేక్షకులకి. అయోధ్య రామ మందిరం భావితరాలకి ఎట్లా అభివృద్ధి చెందితే బాగుంటుందని మీ ఒపీనియన్? అది ఎట్లా ఉండాలంటే రేపు పొద్దున భావితరాల వారికి మన సంస్కృతి ఏంటి, సభ్యత ఏంటి, మన భారతదేశము నిజంగా చెప్పాలంటే ఈ రోజు భారతీయ సంస్కృతి ఉంటేనే ప్రపంచంలో శాంతి సుఖం ఉంది. చూడండి మీరు మన దేశము, మన సంస్కృతి, మన భారతీయ సంస్కృతి, భారతీయ మత ధర్మం ఎక్కడైతే నశించిందో అక్కడ సుఖము లేదు, శాంతులు చూడండి. అంటే కొన్ని వందలు ఉన్నాయండి, కొన్ని వందల దేశాలు ఉన్నాయి. ఎక్కడైతే భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి నశించిందో అక్కడ సభ్యత సంస్కరణ లేదు. కాబట్టి భావితరాల వాళ్ళు నేర్చుకోవాలంటే శ్రీరామచంద్రుడిని ఆదర్శంగా తీసుకొని శ్రీరామచంద్రుడు అయితే అది ఇక్కడ నిండాక శ్రీరామచంద్రుడి ధర్మం అంటే ఏంటంటే రామో నిర్వాణ విగ్రహ ధర్మ, అంటే రాముడే సాక్షాత్తు ధర్మానికి నిర్వచనము నిదర్శనము. కాబట్టి వారి యొక్క మనం చిన్న బాల్యం నుండి చూసుకోండి ఆయన ఏ విధంగా అందరితో ఉన్నాడు. ఎందుకంటే చాలా చోట్ల ఉన్నది ఆయన శ్రీరామచంద్రుడు చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు భరతుణ్ణి కావాలని ఆయన గెలిపించిండట, ఆయన ఓడిండు. అంటే ఏ విధంగా చిన్నపిల్లల్ని మనం చూడాలనేది ఒకటి, తర్వాత తల్లిదండ్రుల మాట మనం వినాలనేది రెండోది, తర్వాత ప్రజలని కూడా కన్నబిడ్డలుగా చూడాలని మూడోది, తర్వాత సొంత భార్యతో ఎట్లుండాలి, అన్నదమ్ములతో ఎట్లుండాలి, ప్రజలతో ఎట్లుండాలి, ఇవన్నీ కూడా శ్రీరామచంద్రుని చూసి నేర్చుకోవచ్చు మనం. ఆయన ఎక్కడ కూడా అబద్ధం చెప్పడం కానీ, ఎక్కడ కూడా మాట తప్పడం కానీ ఎక్కడ చేయలేదు ఆయన. సో ఎవరు శత్రువులు ఉన్నారనుకో శత్రువులతో కూడా అదే విధంగా ప్రవర్తించింది ఆయన. ఆయన ఎప్పుడు కూడా మంచి మాట్లాడి దాంతో సహస్తుంటే పని చేసుకోవాలన్నా కానీ ఎక్కడ తన శక్తిని చూపట్లేదు. కానీ ఎప్పుడైతే తన అద్దె మీరుండో అంటే తను చేసిన దానికి ఎవరైతే సానుకూలంగా ప్రవర్తించలేదు ఎక్కడైతే శక్తిని చూపెట్టాలని చూపెట్టు దుష్టులని శిక్షించాలని తాటకిని స్వభావాన్ని మార్జిన్ రక్షణ చేసిండండి ఆయన. వాళ్ళని నిర్మూలించిండు, వాళ్ళ మీద శక్తిని ప్రదర్శించుడు, ఆకలి రావణ్ మీద కూడా శక్తిని ప్రవహించిండు. దానికంటే ముందు సముద్రాన్ని దాటాలంటే అక్కడ పోయి సముద్ర దేవుడికి వేడుకోవడం జరిగింది, పూజ చేయడం జరిగింది. వీలకపోతే దర్శ నిలబడాల్సింది. కాబట్టి దుష్టులను శిక్షించాల్సిందే, అదొక ఆదర్శం మనం తీసుకోవాలి. జై శ్రీరామ్. ఓకే రామరాజు గారు, శరత్ గారు, ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.
ఇది ఇవాళ మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.